ఇంద్రకీలాద్రి దసరా నవరాత్రి ఉత్సవాల్లో 6 రోజుకు చేరుకున్నాయి. నేడు అమ్మవారు సరస్వతి రూపంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. అమ్మవారి జన్మ నక్షత్రమైన మూలా నక్షత్రం కావడంతో అర్ధరాత్రి నుంచే భక్తులు దర్శనానికి తరలివచ్చారు. ఇంద్రకీలాద్రి భక్తులతో పోటెత్తుతుంది. ఇక దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి గాంధీ అందిస్తారు. ఇంద్రకీలాద్రిపై దసరా నవరాత్రి ఉత్సవాలు 6 రోజుకు చేరాయి. 6వ రోజున అమ్మవారి జన్మ నక్షత్రం అయినటువంటి మూలా నక్షత్రం సందర్భంగా అమ్మవారి సరస్వతి అలంకారంలో దర్శనమిస్తున్నారు. సరస్వతి అలంకారంలో ఉన్నటువంటి అమ్మవారిని దర్శించినందుకు భక్తులైతే మాత్రం వేలాదిగా తరలివస్తున్నారు. ప్రతి ఏటా కూడా మూలా నక్షత్రం రోజున అమ్మవారిని దర్శించుకోవడం అనేది కూడా చాలామందికి విశ్వాసం, చాలా ఒక విశ్వాసంతో కూడినటువంటిది. కాబట్టితో మొత్తం అటు పిల్లలు పెద్దలు అందరూ కూడా సరస్వతీ దేవి అలంకారంలో ఉన్నటువంటి అమ్మవారిని దర్శించుకుంటారు. అయితే ఈ సందర్భంగా భక్తుల తాకిడి కూడా ఇంద్రకీలాద్రికి అధికంగా చెప్పవచ్చు. ఎందుకంటే అర్ధరాత్రి 12 గంటల నుంచే దర్శనానికి అనుమతి ఇచ్చారు. ఈ రద్దీని అయితే మాత్రం తగ్గించేందుకు అర్ధరాత్రి నుంచే దర్శనం ఏర్పాట్లు చేశారు. అట్లాగే వీఐపీలను కూడా దాదాపుగా నియంత్రించారు. కొండపైకి వీఐపీ వాహనాలు రానివ్వకుండా ఇది మాత్రం నియంత్రణ చేశారు. కేవలం ప్రోటోకాల్ వీవీఐపీలు మాత్రమే ఇక్కడ అనుమతిస్తున్నారు. అయితే ఈ మూలా నక్షత్రం సంబంధించి నక్షత్రం యొక్క ప్రాసెస్ అని చెప్పేందుకు ఇక్కడ మనతో ఆలయ యాచకులు మాకంత శర్మ మనతో ఉన్నారు. చెప్పండి, ఈ మూలా నక్షత్రం అనేది విశిష్టత ఏంటి? శ్రీమాత్రే నమః. జయ భవానీ జయ జయ భవానీ. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధికేశరణ్యే త్ర్యంబకే గౌరీనారాయణమోస్తే. ఆదిపరాశక్తి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి జగన్మాత కనకదుర్గా స్వరూపంగా ఇంద్రకీలాద్రి క్షేత్రంపై అవతరించి భక్తులను అనుగ్రహించిన దివ్యమైన క్షేత్రంలో ఈ ప్లవనామ సంవత్సరంలో దేవీ శరణ్నవరాత్రి మహోత్సవములు ఆరంభమై నేడు 6వ రోజుకు మనం చేరుకున్నాం. నేడు అమ్మవారిని మనం మహాసరస్వతి స్వరూపంగా దర్శనం చేసుకుంటున్నాం. సప్తమి తిథి, అలాగే నేడు మూలా నక్షత్రం కావడం, అమ్మవారి యొక్క జన్మ నక్షత్రం మూలా నక్షత్రం కాబట్టి సరస్వతి స్వరూపంతో నేడు అమ్మవారిని మనం మహాసరస్వతి స్వరూపంగా దర్శనం చేసుకుంటూ ఉన్నాం. యా కుందేందు తుషారహార ధవళ, యా శుభ్ర వస్త్రాన్విత, యా వీణా వరదండ మండితకర, యా శ్వేత పద్మాసన అన్న జగన్మాతను మనం ప్రార్థన చేస్తున్నాం. అమ్మవారు దివ్యమైనటువంటి తెల్లని ఛాయతో మనకి దర్శనమిస్తూ ఉన్నది. మంచు బిందువు, చంద్రుడు, ముత్యము, ముళ్ళ మొగ్గ ఎట్లాంటి తెల్లని ఛాయతో మనకు కనబడుతున్నాయో అటువంటి ఛాయతో అమ్మవారికి దర్శనమిస్తూ తెల్లని వస్త్రము ధరించి తెల్లని తామర పద్మం యందు జగన్మాత ఆసీనురాలై పై చేతుల నిండు జపమాలను పుస్తకం ధరించి వీణను మీదునటువంటి మహావిద్యలకు అధిష్టాన నాయకుగా మనకు దర్శనమిస్తుంది అమ్మవారు. యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభి దేవై సదా పూజిత, అంటే బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరిత్యాది దేవతలందరూ కూడా సదా పూజిత, ఎళ్లవేళలా పూజించే దివ్యమైన స్వరూపమే మహాసరస్వతీ స్వరూపం. అటువంటి జగన్మాతను ఎవరైతే నేడు ఆరాధిస్తున్నారో, ఆ రూపంతో దర్శనం చేసుకుంటున్నారో, పూజిస్తున్నారో, జగన్మాత యొక్క నామాన్ని స్మరిస్తున్నారో, వారికి శ్రద్ధను, మేధస్సును, వాగ్దేవ అనుగ్రహం పొంది ఇహంలో జ్ఞానం సముపార్జన చేయడమే కాకుండా పరంలో ముక్తిని కూడా అనుగ్రహించే దివ్యమైన స్వరూపమే శ్రీ మహాసరస్వతి స్వరూపం. మొత్తానికైతే కనుక మొత్తానికి అందరికీ కూడా జ్ఞానాన్ని ప్రసాదించే మాతగా సరస్వతీమాత దుర్గాదేవి అలంకారం సరస్వతీమాతకి కూడా అలంకరిస్తారు. అట్లాగే ఈ అలంకారంలో జన్మ నక్షత్రం కాబట్టి భక్తులు కూడా విరుగు తరలిస్తారు. అయితే ఈ ప్రతి ఏడాది కూడా అమ్మవారికి ముఖ్యమంత్రి పట్టు వస్త్రాలు సమర్పించడం అనేది ఆనవాయితీ. ఈరోజు కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మధ్యాహ్నం ఆలయానికి వచ్చి పట్టు వస్త్రాలు సమర్పించున్నారు. ఈ సందర్భంగా అయితే ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అట్లాగే ట్రాఫిక్ నియంత్రణ కూడా చేయడం జరిగింది. మొత్తానికి చూస్తే కనుక మూలా నక్షత్రం సందర్భంగా ఇంద్రకీలాద్రి అయితే